Hello viewers, welcome. You are watching CHKA YouTube channel. In this video, we will discuss about current electricity. Current electricity ane chapter gurinchi ee video lo manam chustam. Deentlo enti ante current electricity anedi electric charge. Two types ga manam cheptam. Okati positive charge, rendadi negative charge. So charge two types untayi ani chepthunna. Means positive charge, negative charge. ఏదైనా సరే ఒక ఛార్జ్ ఫ్లో అవుతుంటే అంటే టైంతో పాటు దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంటే అక్కడ దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. ఇక్కడ జనరల్గా మనం చదివేదంతా కూడా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్ కింద తీసుకుంటాం. సబ్స్టెన్సెస్లోకి వచ్చేసరికి అంటే ఇక్కడ మనకి కండక్టింగ్ మెటీరియల్స్లో మెటల్స్ అనేవి జనరల్గా కండక్టింగ్ మెటీరియల్స్గా ఉంటున్నాయి కాబట్టి మనకు తెలిసినంత వరకు కాపర్ ఒక అల్యూమినియం చేయబడి సరే ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద మనం ఎలక్ట్రిక్ కరెంట్ని కన్సిడర్ చేస్తాం. సో ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్ గురించి మనం ఫస్ట్ ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఐ. విద్యుత్ ప్రవాహం అనేదాన్ని ఐ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఛార్జ్ పర్ టైం, అంటే ఏదైనా సరే ఒక పాయింట్ని మనం తీసుకుంటే, సపోజ్ ఈ పాయింట్ని మనం తీసుకుంటే ఈ పాయింట్ నుంచి టీ అనేటువంటి టైంలో ఎన్ని ఛార్జెస్ ఈ పాయింట్ని క్రాస్ చేస్తున్నాయి అనేది మనం కౌంట్ చేస్తాం, దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. ఇక్కడ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, ధనావేశము రుణావేశము రెండు రకాలు ఉన్నాయని చెప్తున్నాం. కాబట్టి ఈ రెండు ఆవేశాల్లో మరి ఏ ఆవేశాలు మనం కౌంట్ చేయాలి అంటే ఇక్కడ నెట్ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యూ అనేది ఏంటి అంటే నెట్ ఛార్జ్ అంటే నికర ఆవేశము, అంటే పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు ఆ రెండింటి యొక్క నికర ఆవేశాన్ని మనం లెక్కేసి అప్పుడు అది మొత్తం ఎంత ఆవేశము ఆ బిందువుని దాటి ఉంది అనే దాని ప్రకారం విద్యుత్ ప్రవాహం అయ్యి అనేది అని మనం తెలుసుకోం. అంటే సపోజ్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఈక్వల్గా ఉంటే, అంటే ధనావేశము రుణావేశం విలువ రెండు సమానంగా ఉంటే అక్కడ ఏమవుతుందంటే నికర ఆవేశము నెట్ ఛార్జ్ అనేది జీరో అయిపోతుంది. ఇక్కడ మనకి ఛార్జ్ అనేది కూలూమ్స్లో మెజర్ చేస్తారు అనేటువంటి సంగతి మనకు తెలుసు. రెండు ఛార్జెస్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఏమో 4 కూలూమ్స్, అట్లాగే నెగిటివ్ ఛార్జ్ వచ్చేసరికి 2 కూలూమ్స్ ఉందని మనం తీసుకుంటే ఇక్కడ నెట్ ఛార్జ్ ఎంత అవుతుంది అంటే ఇది పాజిటివ్ 4 నెగిటివ్ 2 కాబట్టి మొత్తం నెట్ ఛార్జ్ ప్లస్ 2 కూలూమ్స్ అవుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నెట్ ఛార్జ్ ప్లస్ 2 కూలూమ్స్. సో ఇట్లా మనకి నెట్ ఛార్జ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ నెట్ ఛార్జ్ ఓ ఫిక్స్డ్ పాయింట్ని టీ టైంలో ఎంత ఛార్జ్ క్రాస్ అయ్యింది అది దాటి వెళ్ళింది అనేటువంటి దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని డిఫైన్ చేస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ ఇది నెట్ బట్ ఛార్జ్ పర్ యూనిట్ టైం, అంటే ఒక యూనిట్ టైంలో ఛార్జ్ ఎంత క్రాస్ అయ్యింది అనేది మనం చెప్పాలి అంటే దాన్ని మనం విద్యుత్ ప్రవాహం ఐ అనేటువంటి ఎలక్ట్రిక్ కరెంట్తో రిప్రజెంట్ చేస్తాం. దీనికి యూనిట్స్ వచ్చేసరికి యాంపియర్స్. యాక్చువల్గా యాంపియర్ అని మొత్తం మనం రాసేటట్లయితేనేమో స్మాల్ ఏతో రాయాలి, ఓన్లీ సింగిల్ లెటర్ రిప్రజెంట్ చేస్తేనేమో క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. అంటే తెలుగులో ఆంపియర్లు అని రాస్తాం. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఏంటి అంటే ఆంపియర్లు. యాంపియర్ యాంపియర్ అనేది ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్లో యూనిట్స్ రాసేటప్పుడు ఫుల్ వర్డ్ రాస్తేనేమో స్మాల్ లెటర్తో రిప్రజెంట్ చేయాలి, సింగిల్ లెటర్ అయితేనేమో క్యాపిటల్ లెటర్ రాస్తాం. ఓన్లీ అంటే నేమ్స్ సైంటిస్ట్ నేమ్స్ యాంపియర్స్ అనేవి సైంటిస్ట్ నేమ్ కాబట్టి దాని నుంచి వచ్చింది కాబట్టి ఇట్లాంటి యూనిట్స్ వచ్చినప్పుడు మనం అలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి దాని యూనిట్స్ ఎలక్ట్రిక్ కరెంట్స్. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఓమ్స్ లా అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఆ ఓమ్స్ లా ఏంటి అనేది చూద్దాం. ఓమ్స్ లా అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి ఓమ్ నియమం అంటాం. దేని చెప్తుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్కి మనం సప్లై చేసేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్కి ఉండేటువంటి రిలేషన్ని ఓమ్స్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటో ఈ రోజు ఓమ్ నియమం. ఓమ్ అనేది కూడా సైంటిస్ట్ నియమం. ఈ
ఏదైనా సరే ఒక మెటీరియల్కి దాంట్లో నుంచి మనం కరెంట్ పాస్ చేయాలి అంటే ఒక కండక్టింగ్ మెటీరియల్లో అది వైర్ అవ్వచ్చు, వేరే ఏదైనా సరే ఒక సపోజ్ ఎలక్ట్రిక్ వైర్ అనుకున్నాం, ఆ వైర్లో నుంచి మనం కరెంట్ పాస్ చేయాలి అంటే అక్కడ మనకి అది దానికి కొంత పొటెన్షియల్ని మనం అప్లై చేయాలి. సో పొటెన్షియల్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే రెండు టెర్మినల్స్కి మనం కనెక్ట్ చేస్తాం అండి. సో దాంట్లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనేది తెలియాలి అంటే ఆ వోల్టేజ్ డిఫరెన్స్ అంటే బోత్ సైడ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనే దాని ప్రకారం మనకి ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి మనం అప్లై చేసేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి అట్లాగే దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రిక్ కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్ చెప్పేది ఈ ఓమ్స్ లా. అదేంటి అంటే విఎస్ ప్రపోర్షనల్ టు ఐఎన్ రాస్తాం. కాకపోతే ఇక్కడ కండిషన్ మనం చెప్పాలి. కండిషన్ ఏంటి అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ అనేది ఇక్కడ కాన్స్టెంట్గా ఉండాలి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టెర్మినల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ది మెటీరియల్ లేదా పాసింగ్ త్రూ ది కండక్టర్ అని చెప్తాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టెర్మినల్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్ అంటే ఆ కండక్టింగ్ మెటీరియల్లో దాని టెర్మినల్స్ మధ్య మనం అప్లై చేసేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అట్లా చూస్తే ఏంటంటే ద కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టెర్మినల్స్ అని కూడా అంటే ఎట్లా అనిపించు జనంగా ఇటు నుంచి ఇటు అనేది ఎట్లయినా కానీ రాసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ కండిషన్ ఏంటంటే టీ ఈజ్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహము దాని రెండు చివరి గల పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం ఓమ్ని. మనం ఎక్కడైతే జనరల్గా మనకి ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని తీసేయడానికి అంటే అనుపాతం గుర్తుని తీసేయడానికి ఈక్వల్ టు రాసుకునేటప్పుడు ఓ స్థిరాంకాన్ని మనం రాసుకుంటాం, అది ఇక్కడ ఆర్ ప్రతినిధిస్తాం. ఆర్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ అంటే నిరోధము అని చూద్దాం. ఈ నిరోధము అనేది ఈ రెసిస్టెన్స్ అనేది ఇది దేనికి సంబంధించిందంటే మనం తీసుకున్నటువంటి కండక్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి దానిలో ఉన్నటువంటి ప్రాపర్టీ. రెసిస్టెన్స్ తిరుగుతి నిరోధము అంటున్నట్టు నిరోధిస్తుంది. దేన్ని నిరోధిస్తుంది అంటే కరెంటుని నిరోధిస్తుంది అంటే విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి దాన్ని నిరోధము అని చూద్దాం. ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ కండక్టింగ్ మెటీరియల్ విచ్ అపోజిస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ అవ్వకుండా దాన్ని అపోజ్ చేసేటువంటిది రెసిస్టెన్స్. దాన్ని ఆర్ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ రెసిస్టెన్స్ అంటేనేమో అది క్వాంటిటీ, దీన్ని రెసిస్టర్ అని వాడతాం. అంటే డివైస్ వచ్చేసరికి కాంపోనెంట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వచ్చేసరికి రెసిస్టర్ అనేటువంటిది వాడతాం. దాని తెలుగులో నిరోధము అని చెప్తాం. సో ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి రెండు డిఫరెన్స్ వస్తుంది. రెసిస్టెన్స్ అంటేనేమో క్వాంటిటీ అవుతుంది, రెసిస్టర్ అంటేనేమో అది కాంపోనెంట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. కాబట్టి మనకి ఎక్విప్మెంట్లో రెసిస్టెన్స్ కోసం వాడేది ఏంటంటే రెసిస్టర్ అవుతుంది. సో ఇక్కడ ఓమ్స్ లా అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది టెర్మినల్స్ ఆఫ్ ది కండక్టర్, స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకంలోని విద్యుత్ ప్రవాహము దాని రెండు చివరిలో ఉన్న పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఓమ్ నియమం. ఈ ఓమ్ నియమాన్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ మనం ఆర్ అనేటువంటి ఒక కొత్త ఫిజికల్ క్వాంటిటీని భౌతిక రాశిని మనం నిర్వచిస్తున్నాం. ఇక్కడ ఆర్ అనేది రెసిస్టెన్స్ నిరోధము అని చెప్తున్నాం. ఇది దీని గురించి మనం ఇంకొక కొత్త ఫిజికల్ క్వాంటిటీని కూడా మనం రాసుకుంటాం. దీని నుంచి అంటే రెసిస్టెన్స్ నుంచే రెసిస్టివిటీ అనేటువంటిది కూడా ఒకటి రాసుకుంటాం. నిరోధకత, నిరోధకత దీన్ని ఎలా డిఫరెన్స్ చేయాలి, దీన్ని ఈ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకసారి చూడండి. రెసిస్టెన్స్ అంటేనేమో పాయింట్ అంటే మెజర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్తున్నాం, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అపోజ్ చేసేటువంటి పాయింట్ని రెసిస్టెన్స్ అని చెప్తున్నాం. కానీ జనరల్గా మనం మెటీరియల్స్కి వచ్చేసరికి రెసిస్టివిటీతో మెజర్ చేస్తాం, దాన్ని రోతో రిప్రజెంట్ చేస్తాం. రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్,
అనేది మనకు ఫార్ములా. అంటే ఇక్కడ రెసిస్టివిటీ నిరోధకత అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, ఏదైనా సరే ఒక మెటీరియల్కి సంబంధించి రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మెటీరియల్కి కూడా ఏ కండక్టింగ్ మెటీరియల్ అయినా సరే రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అది వేడి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఏరియా ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అట్లాగే లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక మెటీరియల్కి సంబంధించి మనం రెసిస్టెన్స్ వాల్యూస్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే అంటే డిపెండ్స్ ఆన్ ది ఏరియా అండ్ ఆల్సో లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్. సో ఇట్ ఈస్ వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టింగ్ మెటీరియల్. సో వీ ఎక్స్ప్లెయిన్ వీ డిఫైన్ రెసిస్టివిటీ నిరోధకత అనేది మాత్రమే మనం నిర్వచించి చెప్పగలం. అంటే నిరోధకత విలువ అనేది ఇప్పుడు కూడా ఒకటే విలువ ఉంటుంది మెటీరియల్ సంబంధించి, కాబట్టి దానికోసం నిరోధకత అనేది మనం కనిపెట్టాం. సో ఈ నిరోధకతని రో అనేటువంటి లెటర్తో మేము చేస్తాం. ఇక్కడ ఆర్ అంటేనేమో రెసిస్టెన్స్, ఏ అంటే ఏరియా ఆఫ్ ది కండక్టర్, ఎల్ అంటేనేమో లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్. ఇక్కడ ఈ రోతో పాటు రోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండేటువంటి అంటే రెసిప్రోకల్ వాల్యూ ఒకటి మనం డిఫైన్ చేస్తాం, దాన్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని కండక్టివిటీ అని చూద్దాం. దీన్ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. అంటే రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టివిటీ ఇస్ కాల్డ్ కండక్టివిటీ. రోకి వచ్చేసరికి యూనిట్స్, మనకి ఇక్కడ రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసరికి దీన్ని ఓమ్స్ అని చెప్తాము. ఒక సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఓమ్ సింబల్. అంటే రెసిస్టెన్స్ అనేది మనం డిఫైన్ చేయాలి అంటే ఈ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. రెసిస్టివిటీ యూనిట్స్ వచ్చేసరికి ఓమ్ మీటర్ అవుతుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్కి ఓము, ఏరియా వచ్చేసరికి మీటర్ స్క్వేరు, లెంగ్త్ మీటర్ కాబట్టి ఒక మీటర్ క్యాన్సిల్ అయితే ఓమ్ మీటర్ అనేది రెసిస్టివిటీకి యూనిట్స్ అవుతుంది. సో ఈ రెసిస్టివిటీకి రెసిప్రోకల్ వాల్యూని మనం ఇక్కడ కండక్టివిటీ అని చెప్తాం. అంటే కండక్టివిటీ అనేది దేని నుంచి వస్తుంది అంటే రెసిస్టివిటీ అంటేనేమో ఎలక్ట్రాన్ ఫ్లోని, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలా అపోజ్ చేస్తుంది, ఎంత అపోజ్ చేస్తుంది అనేది రెసిస్టివిటీ ఇస్తే ఎంత పాస్ చేస్తుంది అనేది దానికి రెసిప్రోకల్ వాల్యూ కాబట్టి విలోమం కాబట్టి కండక్టివిటీ. అంటే దీని తెలుగులో అయితే వాహకత అని చెప్తాం. అంటే ఎంత విద్యుత్ ప్రవాహాన్ని అది ఎలా చేస్తుంది అని తెలియజేసేది కండక్టివిటీ అవుతుంది. ఇది రెసిస్టివిటీ కండక్టివిటీ. అంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఓమ్ నుంచి, ఓమ్స్ లా నుంచి మనం రెసిస్టెన్స్ అనేటువంటి క్వాంటిటీని డిఫైన్ చేస్తాం. దాని నుంచి మనకు వచ్చేటువంటి క్వాంటిటీస్ ఏంటి అంటే రెసిస్టివిటీ ఒకటి, కండక్టివిటీ ఒకటి. దీని తర్వాత మనకి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఈ రెసిస్టర్స్ ఎలా సర్క్యూట్లో కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసినప్పుడు ఏ రకమైనటువంటి చేంజెస్ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.